الله أكبر الله أكبر الله أكبر أشهد أن لا إله إلا أشهد أن لا إله إلا الله خان گارو برکت گارو వచ్చారు برکت میا అవునండి మీరు వారిని కూర్చోబెట్టండి నేను వస్తున్నాను సరే అండి అరే బర్కత్ గారు సలాం అలైకుం ఖాన్ గారు వాలేకుం అస్సలాం ఎలా ఉన్నారు మీరు మస్త్ హో చాలా బాగుంది నేను మిమ్మల్ని ఇవ్వాలే గుర్తు చేసుకున్నా చూడండి నేను మీ ముందుకొచ్చేసా రండి కూర్చోండి ఇప్పుడు చెప్పండి ఏం తీసుకుంటారు వద్దు ఏమీ వద్దు ఏమీ వద్దు ఏమిటి వినండి మియా అవును ఖాన్ గారు బర్కత్ కోసం కొంచెం టీ టిఫిన్ తీసుకురండి ఇప్పుడే తీసుకుని వస్తాను బర్కత్ మియా నేను మిమ్మల్ని అడగాలనుకున్నది ఏంటంటే మీరు పని కోసం వెళ్లాలని నిర్ణయించుకున్నారా లేదా ఆహాహా ముమ్మటికైంది ఈ ఏరియాలో మాకు 10-15 బ్యాంకులున్నాయి వాటి రీజనల్ మేనేజర్ సుందర్ గుప్తా గారు ఇక్కడికి వచ్చారు బర్కత్ గారు నేను మీకు ముందే చెప్పాను మా ఇల్లు ఏదైతే మీ బ్యాంకు వద్ద మేము తాకట్టు పెట్టున్నామో దాన్ని చూసుకోవటం ఇప్పుడు ఈ ముసలివాడి వల్ల కాదనిపిస్తోంది మీకు తెలిసిందే కదా ఈ ప్రపంచంలో నాకు ఎవ్వరూ లేరని నేనిక ఈ జీవితంతో అలసిపోయాను ఇక అంతా అల్లా అల్లా అనుకుంటూ కూర్చోవడమే బర్కత్ గారు ఇలా అయితే ఎలా ఉంటుంది మీ బ్యాంకే ఆ ఇంటిని వేలంపాట వేసి అప్పుని తీర్చేసుకుంటే పోతుంది కదా హా ఖాన్ గారు ఇదే విషయం నేను మీతో మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను చెప్పండి మా కొత్త రీజనల్ మేనేజర్ గారు ప్రస్తుతం ప్రభుత్వ బంగ్లాలో ఉంటున్నారు ఇప్పుడు నేను ఆయనని కలిశాను ఇంకా మీ భవంతి గురించి మాట్లాడాను తీసుకోండి థ్యాంక్ యూ సుందర్ గారు ఖాన్ గారు చాలా మంచివారు ఇంకా నీతిపరులు ఇంకా పెద్ద మనసు గలవారు ఆయనకున్న అతి విలువైన భూములను పేద రైతుల కోసం పంచిపెట్టారు పూర్తిగా ఒంటరివారు ఈ లోకంలో జీవితంలోని ఈ అంతిమ గడియల్లో ప్రశాంతంగా బతకాలనుకుంటున్నారు ఆయన ఆలోచన ఏమిటంటే ఆయన యొక్క భవంతి మన బ్యాంక్ వద్ద తాకట్టులో ఉంది మన బ్యాంక్ దాన్ని ఆక్షన్లో పెట్టి లోన్ డబ్బుని రాబట్టుకోవాలనుకుంటుంది తను ఏమాత్రం కూడా అప్పులతో లోకం నుండి వెళ్ళిపోవాలనుకోవట్లేదు మీరు సరిగ్గా చెప్పారు ఖాన్ గారి గురించి ఇన్ని విషయాలు తెలిసాక నాకనిపిస్తుంది ఏంటంటే ఈ సమస్యకి పరిష్కారంతో ఆ బ్యాంకు అప్పు కాస్త తీరిపోవాలని ఇంకా మంచి వ్యక్తి ఇల్లు వేలంపాటకు వెళ్లకూడదని సుందర్ గారు ఇలాంటి అవకాశం ఏదైనా ఉందంటారా ఎందుకు లేదు బర్కత్ గారు మీరొకసారి ఖాన్ గారితో మాట్లాడండి మీరు వారికి అర్థమయ్యేలా చెప్పండి ఇంట్లోని ఒక భాగాన్ని బ్యాంకుకు రాసేయమని అంటే బ్యాంకుకి అద్దెకివ్వమని ఏదైతే డబ్బుని అద్దెలాగా నెలలా కట్టవలసి ఉంటుందో ఆ మొత్తం లోన్కి అగెయిన్స్ట్గా అడ్జస్ట్ అవుతుంది నిదానంగా అయినా అప్పు తీరిపోతుంది ఇక బ్యాంక్ డబ్బులందాయంటే వారిల్లు కూడా వేలంపాటకు వెళ్ళదు
అరే వాహ్ సుందర్ గారు, ఇది చాలా గొప్ప విషయం అవుతుంది ఆయన విషయంలో. ఈ విషయం తెలుసుకుని ఖాన్ గారు చాలా సంతోషిస్తారు. అయితే సరే, మీరు ఖాన్ గారిని కలిసి అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయండి. ఇదైతే కనుక ఈ సంవత్సరం చివరికి మా రీజనల్ ఆఫీసును కూడా అక్కడికి షిఫ్ట్ చేస్తాం. ఖాన్ గారు బతికున్నంతకాలం ఆయన కోసం ఒక మంచి పెన్షన్ కూడా వస్తుంది. థ్యాంక్ యూ సుందర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అవసరం ఏమీ లేదు. మీకు తెలియదు, మేము నలుగురు అన్నదమ్ములం. నా ముగ్గురు అన్నదమ్ముల కారణంగా మా వృద్ధులైన తండ్రి గారు వంశపారంపర్యంగా వస్తున్న ఇంటిని అమ్మవలసి వచ్చింది. ఆయన కలిగిన బాధను, కలిగిన కష్టాన్ని, ఆ బాధ కష్టాన్ని నేను ఇప్పటికీ మర్చిపోలేదు. అలాగైతే సుందర్ గారు, మీరు మీ ఫ్యామిలీని ఇక్కడికి పిలిపించండి. నేను నా ఫ్యామిలీని తీసుకొస్తాను. ఇక ఏ విధమైన అద్దె ఇంట్లో ఉండవలసిన అవసరం కూడా లేదు. ఇక ఖాన్ గారు దీనికి ఒప్పుకుంటే అంతకంటే ఇంకేం కావాలి? నేను మీకు ఎలా శుక్రియా చెప్పుకోగలను? మీరు నాకున్న ఇబ్బందులన్నిటినీ దూరం చేసేశారు. హుదా మిమ్మల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఖాన్ గారు, ఇప్పుడు మీరు ఈ అగ్రిమెంట్స్ని చదివి సంతకం చేయండి. ఇక దీన్ని చదవాల్సిన అవసరం ఏముంది? మాకు మీ మీద నమ్మకం లేదా ఏంటి? ఇది ఇక్కడ. మరైతే ఖాన్ గారు, వచ్చే నెల 5వ తారీఖున సుందర్ గారు తన ఫ్యామిలీతో ఈ భవంతిలో ఉండటానికి వస్తున్నారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు ఆయన గృహప్రవేశం చేస్తారు. వెల్కమ్ సుందర్ గారు. థ్యాంక్ యూ. మోస్ట్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. బర్కత్ గారు, తిను నా భార్య శైలజ. నమస్కారం మేడం. నా కూతురు కిరణ్. హలో అంకుల్. జూనియర్ ముకుల్. హలో బాబు. హలో అంకుల్. బాబు ఇది మీకోసం. థ్యాంక్ యూ అంకుల్. అరే బర్కత్ గారు, దీని అవసరం ఏముంది? అరే ఇట్స్ మై ప్లెజర్, ఇది పిల్లల సంతోషానికి. సుందర్ గారు, ముహూర్తానికి టైం అవుతుంది, పంతులు కూడా వచ్చారు, రండి. రండి సార్, రండి. థ్యాంక్ యూ. రండి. ఓం స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాహు, స్వస్తి న పూషా విశ్వే వేదాః, స్వస్తి నర్దాక్ష అరిష్టనేమి, స్వస్తి నో బృహస్పతి దదాతు, శ్రేష్టతే లక్ష్మిష్ట పత్న్యా బహురాత్రే, పార్శ్వే నక్షత్రాణి రూపమశ్వన వ్యప్ విష్ణం నిశాన మం మహిషాన సర్వలోకం మహిషాన. ఇదిగమ్మ కలిసిన తీసుకో, ఇప్పుడు ప్రవేశించండి. ఇదిగోనండి ఇంటి తాళం. మీ శుభహస్తలతో ఇంటి తాళం తీయండి, ఇంకా శుభప్రదంగా మీ అడుగులు వేయండి. సరే. గృహప్రవేశం చేసేలజా. అమ్మ చెప్పులు వదిలేసి కుడికాలు లోపల పెట్టండి. సరే. ఆ
ఏమైంది శైలజ? గృహప్రవేశం చేశాలజ? అది అరే అద్భుతం అండి, మీ అడుగు పడుతున్న ఈ భవనానికి మళ్ళీ వెలుగులొచ్చాయి. పండిట్ గారు, ఏంటమ్మా ఈ కలశం ఎక్కడ పెట్టాలి? దీన్ని వంటగదిలోకి తీసుకెళ్ళండి. అమ్మా, ఈ కలశాన్ని మీరు వంటగదిలో పెట్టండి, నేను హోమానికి ఏర్పాట్లు చేస్తాను. అందాక మీ శుభహస్తాలతో కాస్తంత హల్వా చేయండి. తప్పకుండా పదండి, నేను మీకు వంటగది చూపిస్తాను, రండి. వచ్చేసేయండి, ఇది వంటగది. మీ శుభహస్తాలతో ఈ వంటగదిని తెరవండి. ఏమైందండి? లాక్ జామ్ అయిపోలేదు కదా. తప్పకుండి నేను చూస్తాను. తెలుసుకుంది, రండి లోపలికి రండి. ఈ కిచెన్ చాలా పెద్దదండి. అసలు ఇది ఓ పురాతన కాలం నాటిది కదా. ఈ రోజుల్లో కిచెన్లు చాలా చిన్న చిన్నవిగా ఉంటాయి. ఎంతో అదృష్టం ఉంటే గానీ ఇది దొరకదు. ఈ భవంతి చాలా పురాతనమైంది, అందుకే దీని అన్ని గదులు చాలా పెద్దవి. అవునండి, కొంచెం ఎక్కువ పెద్దవే. మమ్మీ, ఈ కలశం ఎక్కడ పెట్టను? ఆ గ్యాస్ వెనకట్ల. ఇంతకీ మీకు నచ్చింది కదండి ఇది. తప్పకుండా. నేను మీకు కావలసిన సరుకులు కూరగాయలు అన్నీ తెప్పించానండి. మీకు ఇంకనూ ఏమైనా కావాలనుకుంటే మీరు నాతో చెప్పండి, నేను వెంటనే తెప్పిస్తాను. థ్యాంక్స్ అండి. మరైతే మీరు హల్వా చేస్తూ ఉండండి, నేను అంతవరకు పిల్లలకి భవంతి చూపించొస్తాను. హాబర్కదంకల్. పదండి పిల్లలు రండి. ఇదే మీ మమ్మీ డాడీ వాళ్ళ గది. వావ్, సూపర్, వండర్ఫుల్. అంకుల్, మా రూమ్ కూడా ఎంత పెద్దగా ఉంటుంది కదా. ఆహా, ఎందుకుండదు, రండి చూపిస్తాను. పదండి. హా, ఇదే మీ ఇద్దరి యొక్క గది. వావ్, ఇట్స్ సో బ్యూటిఫుల్. బర్గత్ గారు, మీకు నచ్చిందా ఇది? అంకుల్, నాకు అనిపించింది మనం పాత ఇంట్లోకి వెళ్తున్నాము, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే చాలా బాగుంది. హాహా బాబు, ఈ భవంతి ఎవరిదైతే ఉందో వారి గ్రాండ్ ఫాదర్ దీన్ని కట్టించారు. వావ్, చాలా బాగుంది అంకుల్. మరైతే ఇక పదండి, మమ్మీ మీకోసం ఎదురు చూస్తుండొచ్చు. పదండి పదండి పదండి. కిరణ్, ముకుల్, ముకుల్, కిరణ్ ఎక్కడున్నారు మీరు? Thank you.
అస్సలాం అలైకుం ఖాన్ గారు. వాలేకుం అస్సలాం బర్కత్ మియా. ఇక్కడ రాత్రులు కరెంటు తీసేస్తారు, గంటలు తరబడి రాదు. శుక్రియా ఖాన్. మరి చెప్పండి, అక్కడంతా బాగా అయింది కదా? హా ఖాన్ గారు, సుందర్ గారికి చదువుకున్న ఓ భార్య, ఇద్దరు పిల్లలున్నారు, ఎంతో సంతోషంగా చాలా ఖుషి అయ్యారు. ఖాన్ గారు, ఆ భవంతి మళ్ళీ వెలిగిపోతోంది. సుందర్ గారైతే చాలా సంతోషించారు. వారైతే నాకు కృతజ్ఞతలు చెప్పారు, నా మూలంగానే అంత మంచి ఇల్లు వాళ్ళకి దొరికిందని. వాళ్ళు మరి ఇంకెంతో సంతోషించేవాళ్ళు ఒకసారి మీరు వాళ్ళని కలిసేందుకు ఆ భవనానికి వెళ్ళుంటే. లేదు, సుందర్ గారిది చాలా ఎహసాన్ ఉంది నా పైన. వారు కష్టమైన పనిని సులువు చేశారు, కానీ నేను ఆ ఇంట్లోకి వెళ్ళలేను, వెళ్ళలేనంతే. ఎందుకు ఖాన్ గారు, ఎందుకని అలా? బర్కత్ గారు, ఆ ఇంటితో నాకు ఎన్నో పాత జ్ఞాపకాలు ఉన్నాయి. నేనిక్కడ ఒక్కడినే ఉంటాను, ఆ గుర్తుల్లోనే సమయం అంతా గడిచిపోతుంది. ఇక్కడ ఆ గుర్తుల నీడలు చేరుకోలేకపోతుంటాయి. ఇప్పుడు నేను ప్రపంచానికి దూరంగా ఉంటున్నాను. మళ్ళీ అక్కడకు వెళ్ళి నన్ను నేను ఆ జంజాటంలోకి పడవేసుకోవడం లేదు, నాకిష్టం లేదు. మనసుకు ఎంతో హాయిగా ఉంది బర్కత్ మియా. అక్కడంతా బాగానే ఉందని తెలుసుకున్న తరువాత రండి పిల్లలు, పాలు తాగండి. మమ్మీ, మేము తర్వాత తాగుతాం. సరే, కానీ పడుకునే ముందు తాగండి. ఓకే మమ్మీ. చూడండి పిల్లలు, కొత్త ప్లేస్, మొదటి రోజు, నిద్ర రాకపోతే? డోంట్ వరీ మమ్మా, మనకి కొత్త ప్లేస్ వెళుదాం, ఈ కొత్తది కాదు. అంతేకాదు మమ్మీ, నాకు ఈ కొత్త ఇల్లు బాగా నచ్చింది. ఇంత మంచి ఇల్లు మేము ఎప్పుడు చూడలేదు. ఆహా, సరే కానీ పాలు తాగడం మర్చిపోద్దు. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్ మమ్మీ. గుడ్ నైట్ మమ్మా. పిల్లలు పడుకున్నారా? లేదు, ఇంకా చదువుకుంటున్నారు. ఇంటి గురించి ఏమైనా అన్నారా వాళ్ళు? బంగ్లోకి వచ్చి చాలా హ్యాపీగా ఉన్నారు. గుడ్. శైలి, ఇదంతా నీ వల్లే అయింది. నా వల్లనా? అవును శైలి, నువ్వు నా జీవితంలోకి వచ్చి ఆనందాలతో నింపేశావు. నిజానికి ప్రతి మూడేళ్లకోసారి మనకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇలా మనం ఒక చోట కుదురుకుని ఉన్నామో లేదో, మళ్ళీ ట్రాన్స్ఫర్ వస్తుంది. నేను ఆఫీస్ పనుల్లో బిజీగా ఉంటాను, ఇంటిలో పది పని ఒక్కదానివే చేసుకుంటూ ఉంటావు. కానీ నువ్వు మాత్రం ఎప్పుడూ నిర్మలంగా ఉంటావు. నేనేం చేస్తున్నా కూడా మీ ప్రేమ ఇంకా విశ్వాసం గెలుచుకోవడానికి కదా. మీరు నాకు ఇచ్చిన దాంట్లో సగం కూడా నేను మీకేమీ ఇవ్వలేను. సరే శైలి, నాకు ఒక విషయం చెప్పు, నీకు ఇల్లు ఎలా అనిపిస్తుంది? ఇల్లా? అవునోయ్, ఇంత పెద్ద ఇంటిని తీసుకున్నాం కదా, మూడేళ్ల కోసమే అనుకో. కానీ నేను అనుకున్నాను నా భార్యమణి విశాలమైన ఇంట్లో ఉంటుందని. శైలి, ఇక్కడ నీకేం తక్కువ కాలేదు కదా? లేదు, ఏమీ తక్కువ అవటం లేదు. కానీ నాకు ఇంట్లో ఒకలాంటి ఒక స్ట్రేంజ్ ఫీలింగ్ వస్తోంది. ఎలాంటి ఫీలింగ్? అది నేను మీకు చెబితే మీరు నాపైన నవ్వుతారు. విషయం ఏంటి? నవ్వేటటువంటి విషయం అయితే నవ్వే అవకాశం నాకు కూడా ఇవ్వు. అది నేను ఎప్పుడైతే బంగ్లో డోర్ ఓపెన్ చేశాక ఇంకా
కాలు పెట్టడానికి చూసేసరికి అప్పుడు అనిపించింది ఎవరు నా కాలు పట్టుకుని లాగుతున్నట్టు. లేవండి లేవండి, మీరు లేవండి. అరే, ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది? నువ్వు మొదటిసారి ఇంట్లో కాలు పెట్టినప్పుడు ఇక్కడ ప్రకృతి పులకరించి నీ కాలుని తాకింది. మీరు నవ్వడం ఆపుతారా? సరే నవ్వను గానీ చెప్పు మరి, ఇంకా ఏం జరిగింది? అది నేను కిచెన్ డోర్ తీసి చూసినప్పుడు అప్పుడు అనిపించింది ఎవరు నా చెయ్యి పట్టుకున్నారని. ఈ విషయాన్ని అసలు భరించేది లేదు, అసలు భరించేది లేదు. ఏ చేతినైతే నేను పట్టుకున్నానో అదే చేతిని ఇంకెవరో పట్టుకోవడం. చూడండి, మీరు హాస్యం చేయకండి. ఆ చెయ్యి ఎవరో అమ్మాయిది. ఆ అలాగైతే సరే, కానీ ఇక్కడ కూడా అదే విషయం. ప్రకృతి కనిపించి ఉంటుంది వంటగది తలుపులు తీసేటప్పుడు ఈ చేతులకి ఇబ్బంది కాకూడదు అని. ఈ విషయం చెప్పు, వంటగదిలోకి వెళ్ళినప్పుడు హల్వా నువ్వే చేసావా లేక ఎవరైనా చేసుంచారా? మీరు ఇంకవన్నీ వదిలేయండి. నేను ఇంతే అన్నాను, నేనది ఫీల్ అయ్యానని. నేనెక్కడన్నాను అలా అయిందని. సరే మంచిదయ్యింది, విషయం తలుపుల దగ్గర ఆగింది. కాదు అలా కాదు, మొదటిసారి నేను బాత్రూంకి వెళ్ళినప్పుడు టాప్ ముందు నుంచి నిండి ఉండేది. నేనింక దాన్ని ఖాళీ చేయడానికి ప్రయత్నించేసరికి అప్పుడు అక్కడ ఒక అమ్మాయి షాడో కనిపించింది. ఒప్పుకోవలసింది శైలి, పగటి కళ్ళ గంట మొదలు పెట్టావు. ఆ ఊరుకోండి, వెక్కిరించొద్దు నన్ను, నేను బ్రష్ చేసుకొస్తాను. శైలి, నేను చెప్పేది ఏమిటంటే బాత్రూంలో టబ్బు నిండి ఉందనుకో, ఎవరో ఆ టబ్బు నింపారని మాత్రం అనుకోకు, ఎందుకంటే ఆ టబ్బుని నేనే నింపాను. నువ్వు నిద్రపోయే ముందు స్నానం చేస్తే నిద్ర బాగా పడుతుందని. వెరీ ఫన్నీ. నీళ్లు నింపి ఉంచాలన్నారు. శైలి, ఏమైంది? అది ఆ అమ్మాయి నాకు మళ్ళీ కనిపించింది. ఏ అమ్మాయి? అది ఆ అమ్మాయి. ఏది నాకు చూపించు. వద్దు, నాకు భయం వేస్తుంది. సరే నువ్వు నేను చూసుకో. మీరు వెళ్ళొద్దు. ఏం కాదు, నువ్వు ఇక్కడే ఉండి నేను చూసొస్తాను. శైలి, భలే పని చేసావు. నేను నిజమే అనుకున్నాను, నేనేదో ఆట పట్టిస్తే నువ్వు నిజంగానే నా ప్రాణం పోయేంత పని చేసావు. నేను నిజంగా భయపడ్డాను, అబద్ధం చెప్పటం లేదు, నేను నిజంగా చెప్తున్నాను. సరే ఒప్పుకుంటాను, ట్రూస్. నువ్వు గెలిచావు, నేను ఓడిపోయాను. నువ్వు బాగా అలసిపోయావు. నాకు రేపొద్దునే చాలా పని ఉంది, కాస్త రెస్ట్ తీసుకుందాం. పద వెళ్దాం. Pass me a slice, please. Yeah. ఇది మీ జ్యూస్, ఇంకా పిల్లలు ఇది మీకోసం పాలు. అరే ఇదేంటి, టిఫిన్ చేసి వెళ్ళండి. మమ్మీ ఎంత కావాలో అంత తినేసాము. కనీసం పాలు తాగండి. మమ్మీ పాలు తాగి వెళ్తే స్కూల్కి లేట్ అయిపోతుంది. స్కూల్లో అల్లరి చేయకండి. బాయ్ మమ్మీ. బాయ్. బాయ్ మమ్మీ. బాయ్. మీరు కార్లో కూర్చోండి, నేను వస్తున్నాను. సరే నేను వెళ్తాను. జ్యూస్ తాగండి. లేదు లేదు, నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది. ఏమైనా కావాలంటే నాకు ఆఫీస్కి ఫోన్ చేయి. టేక్ కేర్. హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్స్, బాయ్.
నానా ఏమైంది? ఏం లేదు బాబు, ఈ బండి స్టార్ట్ అవ్వట్లేదు. డాడీ త్వరగా స్టార్ట్ చేయండి, స్కూల్ కి లేట్ అవుతుంది. ఒక్క నిమిషం అమ్మా, బండి స్టార్ట్ అవుతుంది. అరే మీరు ఇక్కడే ఉండండి సుందర్, మీరు జాగ్రత్త. మమ్మీ ఇక్కడ ఎవరు లేరు. నువ్వు ఊరుకో సుందర్, తొందరగా బయటికి రండి. సుందర్ శైలి ఇక్కడ ఎవరూ లేరు. లేదు, ఉండేవారు. నేను నా కళ్ళతో చూశాను వాళ్ళని. వారైతే నాకు వంగి సలాం కూడా చేశారు. ఇక్కడ ఎవరు లేరే. అవును మమ్మీ, ఇక్కడ ఎవరూ లేరు. అయితే మరి బాత్రూంలో ఉండొచ్చు, బాత్రూంలో ఉండొచ్చు. చూద్దామా వెళ్ళి. పద, అక్కడ కూడా చూద్దాం. పద. సుందర్ జాగ్రత్త. నేను చూస్తాను. సుందర్ నాకు ఇలాంటి హాస్యాలు అస్సలు ఇష్టం లేదు. రిలాక్స్ రిలాక్స్, నేను వెళ్తాను. చూడు శైలి, ఇక్కడ ఎవరూ లేరు. నేను ఎలా చెప్పను మీకు. అక్కడ నువ్వు ఈ పిచ్చి ఆలోచనలన్నింటినీ నీ బుర్రలో పెట్టుకుంటున్నావు. ఇలాంటి పిచ్చి ఆలోచన వల్ల నీ నీడను చూసి కూడా నువ్వు భయపడాల్సి ఉంటుంది. మీరు భయపడ్డారు. అవును మమ్మీ, అన్నే చెప్పింది నిజమే. నువ్వు బాగా భయపడిపోయావు. చూడు శైలి, పిల్లలు కూడా అదే చెప్తున్నారు. నిజంగానే ఇంట్లో ఎవరూ లేరు, మనం తప్పితే. నీ మనసులో ఉన్న ఆలోచనల్ని భయాన్ని వీటిని మనసులో నుంచి తీసేసి భయపడకుండా ఉండు. నన్ను నమ్ము, నీకేమీ కాదు. ఇక నేను వెళ్తాను. నేను మీతో పాటు వస్తాను. అరే నేను ఆఫీస్కి వెళ్తున్నాను, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, నువ్వెక్కడికి వస్తావు మాతోటి. నేను షాపింగ్ కోసం వెళ్ళిపోతాను, ఇంకా నేను పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొస్తాను. నేను ఇక్కడ ఒక్కరితోనే ఉండను. సరే పద, వెళ్దాం పద. కమ్ కమ్. నాకు తెలుసు ఈ బండి స్టార్ట్ అవ్వదని, నేను చెప్తున్నాను కదా స్టార్ట్ అవ్వదని.
బర్కత్ గారు, మీ కోఆపరేషన్కి ధన్యవాదాలు. సుందరి గారు, మీరు ఈ విషయం చెప్తూ నన్ను సిగ్గుపడేలా చేస్తున్నారు. ఏదైతే చేస్తున్నానో అది నా బాధ్యత. ఇదంతా మీ పెద్దరికం. అది బర్కత్ గారు, కరెంటు పోయింది. ఆ, ఇక్కడ ఇలా అప్పుడప్పుడు అవుతుంది. ఓ, మరి నేను వెళ్తాను. సరే, రేపు ఆఫీస్లో కలుద్దాం. గుడ్ నైట్. గుడ్ నైట్. బై బై. బాయ్. అరే, ఇక్కడ చీకటిగా ఉంది. ఇప్పుడు ఇప్పుడు ఏం చేద్దాం? క్యాండిల్స్ వెలిగిద్దాం. ఆ, క్యాండిల్స్ నా రూమ్ లో ఉన్నాయి, రండి. మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే క్యాండిల్స్ తీసుకున్నాను. అలాగే మమ్మీ. మమ్మీ, క్యాండిల్ దొరికిందా? ఆ, దొరికింది. నేను ఇప్పుడే తీసుకుని వస్తున్నా. పిల్లలు, ఇదిగో క్యాండిల్. మీరు ఇక్కడే కూర్చుని చదవండి, నేను ఇప్పుడే వంట చేసి వస్తాను. లేదు మమ్మీ, నువ్వు మళ్ళీ భయపడతావు. నువ్వు వంట చేయి, మేము నీ దగ్గరే ఉంటాం, సరేనా? సరే, పదండి పదండి. అయితే జాగ్రత్త. ఇందులో పట్నం చేసిన తప్పే ఉంది. ప్రతి పట్నంలో కరెంటు పోతుంటుందిగా. సరే, నీ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను, మొత్తం సిటీలో ఎక్కడా కరెంట్ లేదు. పిల్లలు కనపడటం లేదు? వాళ్ళ వాళ్ళ రూమ్ లో చదువుకుంటున్నారు. క్యాండిల్ లైట్లు. భోజనం చేస్తారా వాళ్ళు? మీరు ఫ్రెష్ అవ్వండి, అన్నం వేడి చేసి తెస్తాను. సరే మరి.